హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు బాలయ్య గారి వ్యాఖ్యలు సెగలు గట్టిగా తగులుతున్నాయి అక్కినేని ఫ్యామిలీ పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం అవుతున్నాయి అక్కినేని అభిమానులు బాలయ్య పై మండిపడుతున్నారు ఇవన్నీ మనకి తెలిసిన సంగతి అయినప్పటికీ అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్నారనమాట లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటున్నారు అక్కినేని అభిమాన సంఘాలు ఈ క్రమంలోనే బాలయ్య గారి దిష్టి బొమ్మను కూడా దహనం చేశారనమాట వాళ్ళ ఫ్యాన్స్ అయితే అక్కినేని పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు లో ఏఎన్ఆర్ అభిమానులు ఆందోళనలకు దిగారు బాలకృష్ణ గారి దిష్టి బొమ్మను కూడా దహనం చేసినట్లు తెలుస్తోంది అక్కినేని వారి ఫ్యామిలీ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరులో ఏఎన్ఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు బాలకృష్ణ గారి దిష్టి బొమ్మను సైతం దహనం చేశారు అక్కినేని కుటుంబానికి బాలకృష్ణ గారు క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా మరోవైపు లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బాలయ్య గారు క్షమాపణలు చెప్పకుంటే గనక లోకేష్ యాత్రను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు కాపు నేతలు సైతం అక్కినేనితో పాటు ఎస్పీ రంగారావు పై కూడా బాలయ్య గారు చేసిన వ్యాఖ్యలు తుమారం రేపుతున్నాయి రంగారావు గారు కాపులు కోపంగా ఉన్నారు ఆయన క్షమాపణలు చెప్పి తీరాలని లేకపోతే ఊరుకునేదే లేదు అంటున్నారు రంగారావు గారిపై అలానే ఏఎన్ఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పకుండా ఉంటే లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు అయితే నందమూరి బాలకృష్ణ గారు మాత్రం ఇప్పటి వరకు క్షమాపణలు చెప్పలేదు మరి తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి కాగా విషయంలో కింగ్ నాగార్జున గారు సైతం అస్సలు స్పందించలేదు కానీ ఆయన తనయులైన నాగ చైతన్య అఖిల్ మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందించారు కాగా వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ తో భాగంగా బాలకృష్ణ గారు ఏఎన్ఆర్ ఎస్వి రంగారావుల పైన చేసిన కామెంట్స్ కాస్త ఈ దుమారం అంతా రేగుతోందనమాట అటు కాపునాడు ఇటు ఏఎన్ఆర్ ఫ్యాన్స్ సైతం బాలయ్యపై మండిపడుతున్నారు మరి బాలకృష్ణ గారు క్షమాపణలు చెబుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది మరి ఈ ఇష్యూలో మీ ఒపీనియన్ ఏంటో తెలియచేసేయండి